మెదక్ జిల్లా రామయ్యంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో నృత్యం చేసి ఆడి పాడి అలరించారు. ఈ సందర్భంగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో వేసిన ముగ్గులు అందరినీ అలరించాయి. మెదక్ జిల్లా రామయ్యంపేటలో స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని విద్యార్థులతో నృత్యం చేసి ఆడిపాడి అలరించారు. ఈ సందర్భంగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో వేసిన ముగ్గులు అందరినీ అలరించాయి. దేశభక్తిని ప్రతిబింబించేలా ఈ ముగ్గులను విద్యార్థులు చిన్నారులు వేశారు. ముగ్గులు వేసిన విద్యార్థులను చిన్నారులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అభినందించారు. చిన్నారులతో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేసిన నృత్యం ఆహుతులను ఎంతగానో అలరించింది. రెసిడెన్షియల్ పాఠశాలలో 75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ఆమె పంపిణీ చేశారు. అనంతరం రామయ్యంపేట ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ను ఆమె ప్రారంభించారు. టీఆర్ఎస్ మండల నాయకుడు గజవాడ నాగరాజ సోదరుడు కుమార్తె వివాహంలో పాల్గొని వధు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, చిలక గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు కొండలరెడ్డి, దేవునిరాజు, పుట్టి యాదగిరి, మాజీ సర్పంచ్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి భావన పెంపొందించే విధంగా 15 రోజులు కూడా రాష్ట్ర మొత్తంలో కూడా మనందరం కూడా స్కూళ్లలో కావచ్చు, బయట జనాల మధ్యలో కావచ్చు, వ్యాపారస్తుల మధ్యలో కావచ్చు, దర్శకులు కార్మికులు అందరి మధ్యలో కూడా మనం స్వతంత్ర వజ్రోత్సవాలను కూడా 75 సంవత్సరాలు నింపుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. రేపటికి లాస్ట్ డే అనుకుంటా. 22వ రోజు మనం ముగింపు ఉత్సవాలను కూడా గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుపుకోబోతా ఉన్నాం. మీరందరూ కూడా బాగా చదువుకోవాలని, చదువుకొని మీ అమ్మ నాన్న కళ్ళలు కన్న కళలను నిజం చేయాలని, మీ టీచర్స్ మీకు బోధన చేసిన మీ టీచర్స్ యొక్క పేరు నిలబెట్టాలని, రేపు రాబోయే మీ ఫ్యూచర్ కు మంచి బాట వేసుకోవాలని, ఇంకా మీ కళలన్నీ కూడా సూపర్ గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా అభినందనలు.